ఏమీ లేదు వసు, నిన్న అనుకోకుండా శ్యామల అక్క ఇంటికి వెళ్ళానే. పాపం ఎంతో ప్రేమగా చీర కూడా పెట్టిందే. అంతేకాదు నాకు ఇష్టమని ఒక పెద్ద సీసడు ఆవకాయ ఇంట్లో ఎవ్వరూ వాడటం లేదని నాకు ఇచ్చేసింది అంది ఫోన్లో రామలక్ష్మి. అనుకున్నాను ఆ ఆవకాయ నీకు అంటగట్టిందా, మమ్మల్ని తీసుకోమని ప్రతిమాలితే ఆ పాత ఆవకాయ ఎవరికి కావాలి, మా దొడ్లో బొళ్ళు మామిడికాయలు కాసాయి, కొత్త ఆవకాయ పెట్టుకుందాం అని ప్లాన్లో ఉన్నాము అని తప్పించుకున్నాను. పోనీలే అది నీకు ప్రాప్తం ఉన్నట్టుంది. అన్నట్టు అక్క వాళ్ళిల్లు చాలా దూరం కదే, అంత సాహసం ఎలా చేశావు అనుమానం వచ్చి అడిగింది వసుధ. వసుధకు ఎందుకో శ్యామల పొడ అంతగా గిట్టదు. ఒక రకంగా ఆమె అంటే అసూయతో రగిలిపోతుంది. ఆమె చేసే పనులన్నీ గొప్పల కోసం చేసేవే అని అందరి దగ్గర బాకా వేస్తుంది. శ్యామల మాటల్లో తన నగలు తన ఆస్తుల గురించి ఎక్కువగా ప్రస్తావన వస్తుందని వసుధ నమ్మకం. తన అక్క చెల్లెలతో మాట్లాడుతున్నప్పుడల్లా ప్రధానంగా తన అక్కగారు శ్యామలను ఆడిపోసుకోవడమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే అనుకుంటా రామలక్ష్మి శ్యామల ఇంటికి వెళ్ళిందంటే తన అక్కాసు బయట పెట్టింది. అవునే, నువ్వు చెప్పినట్టు అక్క ఇల్లు దగ్గర దాపులేదు. అక్కడికి రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ దొరుకుతుందేమో అని చూశాను. ఆదివారం ట్రైన్లు బాగా తక్కువగా తిరుగుతున్నాయట. ఇక చూసి చూసి విసుగెత్తి ఆటో మాట్లాడుకొని వెళ్ళాను అంది రామలక్ష్మి. అబ్బో, ఆటో మీద వెళ్ళావా? అయితే చాలానే పెట్టి ఉంటావు. అవును, ఆటోవాడు ముందు రానన్నాడు. నేనే మీటర్ మీద ఇంకో 50 రూపాయలు ఎక్కువ ఇస్తానని బ్రతిమాలడంతో మొత్తానికి 400 తీసుకున్నాడు. ఒక్కదాన్నే వెళ్ళాను కదా, మెడలో గొలుసు చేతి గాజులు లాక్కుంటే దిక్కెవరు చెప్పు. వాడితో ఏ గొడవ పెట్టుకోదలుచుకోలేదు, అందుకే కిక్కురు మనకుండా డబ్బులిచ్చేశాను. పోన్లేదు, మాటిమాటికి వెళ్తామా ఏమిటి, నన్ను చూడాలని అనిపించిందంట పాపం. అలా అంటుంటే రామలక్ష్మి కళ్ళల్లో నీళ్ళు ఉబికాయి. అవునే, నీకు అలాగే అనిపిస్తుంది. నేను మా ఇంటికి రమ్మని నిన్ను ఎన్నిసార్లు పిలిచాను. ఏదో పనుందంటూ తప్పించుకునేదానివి. నీకు ఇష్టమైతే ఎంత దూరమైనా దెక్కుంటూ పోతావు అంది నిష్ఠూరంగా వసుధ. సాధ్యమైనంత వరకు రామలక్ష్మికి తన బంధువర్గంలో ఎవరితోనూ గొడవ పెట్టుకోవడం ఇష్టముండదు. సూటిపోటి మాటలు అస్సలు ఆమెకు పడవు. అవతల వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని తెలిసినా నవ్వుతూ ఊరుకునేది. అందుకే తనంటే అందరూ ఇష్టపడతారు. అమ్మా, ఎప్పుడు ఫోన్లేనా, అన్నం పెట్టు, కాలేజ్కి టైం అవుతుంది అంటూ వచ్చాడు రామలక్ష్మి చిన్న కొడుకు అక్రిష్. మా వైపు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఓర్చుకోలేవురా, అన్నీ టేబుల్ మీదే ఉన్నాయి, తిను. వసు పెద్దమ్మ లైన్లో ఉంది, తనతో మాట్లాడి చాలా రోజులైంది అంది రామలక్ష్మి కొద్దిగా సీరియస్గా. నిన్నే కదమ్మా ఇంకో పెద్దమ్మ ఇంటికి వెళ్ళి గడిపి వచ్చావు, మళ్ళీ ఇంకెవరికి మాటిచ్చావు వస్తానని? అంతంత ఖర్చు పెట్టుకొని ఆటోల మీద వెళ్తావు, వాళ్ళిచ్చే వస్తువులేవో హైరాణ పడుతూ మోసుకుంటూ వస్తావు. ఇంతకీ నిన్న వాళ్ళ ఇంటి నుండి ఏం తెచ్చావు అన్నాడు కుతూహలంగా ఆక్రిష్. ఒక్క నిమిషమే ఆగు, ఏదో అడుగుతున్నాడు అంటూ రిసీవర్కు చెయ్యి అడ్డుపెట్టి, అన్నట్టు మర్చిపోయాను, పెద్దమ్మ ఇచ్చిన ఆవకాయ ఉంది, పప్పులో నంచుకుందువు కానీ గుమగుమాలాడిపోతుందని ఇచ్చింది, కాస్త వేడివేడి అన్నంలో కూడా కలుపుకో. పెద్దమ్మ ఆవకాయ గురించి ఫీడ్బ్యాక్ అడిగింది, చెప్పాలి అంటూ కొడుకును సమాధానపరిచి చెయ్యి అడ్డుపెట్టి ఆపిన ఫోను మళ్ళీ కంటిన్యూ చేయడం మొదలుపెట్టింది రామలక్ష్మి. అక్రిష్ వాష్ బేసిన్ దగ్గర వాంతి చేసుకుంటున్నాడు. అర్థం కాక రామలక్ష్మి వాడి 2 చెవులు వెనక నుండి మూసి పట్టుకుంది. ఏంటమ్మా అది? ఆవకాయ. ఒకటే మట్టి వాసన. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే కడుపంతా దివ్వేసి మొత్తం తిన్నదంతా బయటకు వచ్చింది. ఇటువంటి పచ్చళ్ళు నాకు వెయ్యకు, మన కర్మ ఏం కాలిపోయిందని అలా పాడైపోయిన పచ్చళ్ళు అంతంత దూరం వెళ్ళి తెచ్చుకుంటావు. అయినా వాళ్లకు మాత్రం సెన్స్ ఉండక్కర్లేదు, వాళ్లకు పనికిరానిది మనకు పనికి వస్తుందా? ఏదో రకంగా పాత పచ్చళ్ళు వదిలించుకోవాలని అనుకోవడం తప్ప. నాన్నతో చెప్పు, మామిడికాయలు 3 mangoes కారం, సామర్లకోట నూనె తెమ్మని. వెంటనే కొత్త ఆవకాయ పెట్టు. మళ్ళీ టేబుల్ మీద ఆ నల్ల ఆవకాయ చూశానంటే గోడ నేలకేసి విసిరేస్తాను, ఏమనుకున్నావో అంటూ రయ్యమంటూ లేచాడు ఆక్రిష్. ఏమిట్రా మాటలు, పెద్ద చిన్న లేకుండా పెద్దమ్మ ఇచ్చే ముందు నన్ను అడిగే ఇచ్చింది. అంతంత ఖరీదు పెట్టిన పచ్చళ్ళు పని మనిషికి వెయ్యాలంటే కష్టమని, ఈ పచ్చడైతే వేసిన పర్వాలేదు అని నేనే కావాలని తెచ్చాను. అంతదానికి అవతల వాళ్ళను ఆడిపోసుకోవడం ఎవరికైనా సరే మంచిది కాదు. ఇక నీ పని చూసుకో. ఈ ఆవకాయ గురించి ఎవరి దగ్గరైనా తేలావంటే బాగుండదు, ముందే చెప్తున్నాను. ఈ విషయం పెద్దమ్మ వాళ్లకు తెలిస్తే జన్మలో మన మొహం చూడదు అంటూ కొడుకు మీద అరిచింది. నిజానికి అక్కగారు క్రితం సంవత్సరం చేసిన ఆవకాయ బొల్లంత నూనెతో గుమగుమలాడిపోతుంది. తీసుకెళ్ళు, పిల్లలు తింటారు. మా ఇంట్లో నాకు బీపీ, ఆయనకు బీపీ, పిల్లలు వేరే ఊళ్ళల్లో ఉంటున్నారు. ఏదో అందరూ పెట్టుకుంటున్నారా అంటే మేము పెట్టుకోవడం తప్ప అసలు ఇంట్లో పచ్చళ్ళు తినేవాళ్లే లేరు అంటూ సీసా తీసుకొచ్చి తన ముందు పెట్టడం వల్లే మొహమాటంతో తీసుకోక తప్పలేదు. పైగా తనకు ఎవరి మనసు బాధ పెట్టడం అలవాటు లేదు కూడాను. కొడుకు ఈ ఆవకాయ గురించి అంత భయంకరంగా విమర్శించినా తను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ తన పుట్టింటి వారికి తక్కువ చేసి చిన్నబుచ్చడం ఇష్టం లేదు. అందుకే కొడుకు దగ్గర అక్కగారిని వెనకేసుకొచ్చింది. ఏంటి, నువ్వేదో 400 రూపాయలు ఖర్చు పెట్టి పాత ఆవకాయ తీసుకొచ్చావటగా? నీ కొడుకు చెప్తున్నాడు. నువ్వు తింటే తిను, నాకు మాత్రం వెయ్యకు అన్నాడు ప్రకాశం రాత్రి భోజనం చేస్తూ రామలక్ష్మితో. రామలక్ష్మి కొడుకు వైపు కొరకొరా చూసింది. వీడి నోరును అదుపులో పెట్టడం కష్టం. అప్పుడే తండ్రికి ఊదేశాడు. ఈయనగారు ఈ విషయాన్ని ఇక తన అన్నదమ్ములందరికీ చేరయ్యడానికి తహతహలాడిపోతాడు. తనకు తన తోడ పుట్టిన వాళ్ల మధ్య ఎన్నో ఉంటాయి. పాత చీరలు కూడా తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ తూర్పారబెట్టేస్తే నలుగురిలో తమ పరువు ఏమి కాను. రామలక్ష్మి మొహం నల్లబడిపోయింది. ఎలాగైనా ఈ ప్రమాదాన్ని ఆపాలి, అదే ఆమె ఆలోచన. రామలక్ష్మికి ఆ రాత్రంతా నిద్రలేదు. అన్ని పీడకలలే. వారం రోజులు గడిచిపోయింది. అనుకోకుండా రామలక్ష్మి అక్కగారు శ్యామల రామలక్ష్మి ఇంటికి వచ్చింది. ఏమిటి ఈ సర్ప్రైజ్ విజిట్? నేను ఊహించలేకపోతున్నాను. వచ్చే ముందు ఒక ఫోన్ చేసి ఉండాల్సింది. పాపం, మా అడ్రస్ కనుక్కోవడానికి ఎన్ని తిప్పలు పడ్డావో ఏమిటో అంటూ ఒకటే బాధపడిపోయింది రామలక్ష్మి. కొద్దిసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు అయ్యాక శ్యామల రామలక్ష్మి పక్కన కూర్చొని, ఇదిగో రామి, ముఖ్యంగా నేను ఎందుకొచ్చానంటే నీకు పాత ఆవకాయ ఇచ్చినందుకు మీ బావగారు రోజు నన్ను తిట్టిన తిట్టులు తీట్టకుండా నిద్రపోనివ్వడం లేదనుకో. రాగరాగా మన ఇంటికి వచ్చిన నీ చెల్లెలికి పాత ఆవకాయ ఇచ్చి పంపిస్తావా? నీకసలు బుద్ధి ఉందా? ఈ పాత ఆవకాయ, చింత ఆవకాయ పచ్చళ్ళు ఎవరికి ఇస్తారనుకుంటున్నావు? ఇంట్లో ఎవరైనా బాలింతలు సూలింతలు ఉంటే కొత్త పచ్చళ్ళు తినకూడదని వాళ్లే అడిగి తీసుకెళ్తారు. ఇప్పుడు ఆ సందర్భం ఏమీ లేదు. నువ్వు పెట్టిన చీరకు ఆ పాత ఆవకాయ ఎలా మ్యాచ్ అవుతుందనుకున్నావు అంటూ అప్పటికప్పుడు మామిడికాయలు సరుకులు తెచ్చి నా చేత కొత్త ఆవకాయ పెట్టించి నీకు పర్సనల్గా ఇచ్చి ఆ పాత ఆవకాయను వెనక్కి తెచ్చేయమని నన్ను పంపించారు. ఏమిటో ఈ మధ్య నా బుర్ర అస్సలు పనిచేయడం లేదనుకో. అది నీకెలా ఇచ్చానో ఆలోచిస్తూ ఉంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది. మర్దిగారు ఏమనుకున్నారో ఏమో, ఆయన ముందు నేను తలెత్తుకోలేను. మరిది ఆఫీస్ నుండి ఇంటికొచ్చేలోపే నేను తిరిగి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను అపార్థం చేసుకోకే. నీకు నేను పాత ఆవకాయ ఇచ్చినట్టు మన అక్క చెల్లెళ్లకు ఎవ్వరికీ పొరపాటున కూడా చెప్పకే. చాలా రోజుల నుండి ఎవ్వరు వేసుకోకుండా పక్కన పడేయడం వల్ల నిజానికి ఆ పచ్చడి పాడైపోయి ఉంటుంది. నేను చూసుకోలేదు. ఏది ఆ సీసా ఇటిచ్చే తల్లి, నా చేతులతోనే బయట పారేస్తాను అంటూ శ్యామల ఆ సీసా చెల్లెల నుండి వెనక్కి తీసుకునేంత వరకు ఊరుకోలేదు. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన భర్తకు తన అక్కగారు వచ్చి కొత్త ఆవకాయ ఇచ్చి పాత ఆవకాయ తీసుకుపోయిందని, ఇక ఈ విషయం ఇంతటితో ఈ ఇంట్లో అందరూ చర్చించడం ఆపేయాలని బ్రతిమాలుకుంది. తన అక్కగారు పొరపాటున కూడా తను పాత ఆవకాయ ఇచ్చినట్టు తన అక్క చెల్లెలకు ఎవ్వరికి తెలియనివ్వద్దు అని తన దగ్గర మాట తీసుకుంది. కానీ పొరపాటునో గ్రహపాటునో ఆ రోజు అనుకోకుండా తన ఇంకో అక్క వసుధకు చెప్పనే చెప్పేయడంతో దానికి ఆమె విపరీతంగా కంప్లైంట్ చేయడం హఠాత్తుగా గుర్తుకొచ్చింది రామలక్ష్మికి. వెంటనే ఫోన్ తీసుకొని వసుధకు ఫోన్ చేసింది. వసు, మళ్ళీ నీతో మాట్లాడటం కుదరలేదు. ఆ రోజు అక్క ఆవకాయ ఇచ్చిందని చెప్పాను కదా, తీరా చూస్తే ఆ సీసా అక్కడే వదిలేశానని అక్క ఫోన్ చేసి చెప్పింది. సంచిలో పెట్టుకున్నాను అనుకున్నాను, ఎలా మర్చిపోయానో అర్థం కావడం లేదు. ఆ రోజే ఫోన్ చేసి అక్కకు చెప్పేశాను. పర్వాలేదులే, ఇంకా ఎక్కువ నిల్వ ఉంటే బాగుండదు, మీ పని మనిషికిచ్చేయి అని ప్రస్తుతం ఏమీ చెప్పుకోదగ్గ విషయాలు లేవు. ఈ విషయమే నీతో చెప్దామని ఫోన్ చేశాను. ఉంటాను అంటూ అబద్ధకాలంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ద అబద్ధం ఆడేసింది. అక్కగారి ఇంటి నుండి ఆ పాత ఆవకాయ తెచ్చుకున్నప్పటి నుండి ఆ తర్వాత పరిణామాలతో రామలక్ష్మికి మనసులు లేదు. ఒకటే ఆందోళనతో అతలకుతలం అయిపోతుంది. అక్కగారు వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించాక ఈరోజు వసుధతో మాట్లాడిన అనంతరం ఇప్పుడు రామలక్ష్మి గుండెలు తేలిక పడ్డట్టై హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథని రచించిన వారు జీడిగుంట నరసింహమూర్తి. కథ పేరు ఆవకాయ ప్రహసనం.